ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన వయసులో ఒక పిల్లాడు ఏకంగా ఒక కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పుట్టు గుడ్డివాళ్ళు కావడంతో ఆ కుటుంబ బాధ్యతలు జానికెత్తుకున్నాడు. అలాగే తన ఇద్దరు తమ్ముళ్ళు కూడా బాధ్యతలు కూడా తనే చూసుకుంటున్నాడు. అంటే మొత్తం కుటుంబంలోని నలుగురు సభ్యులకు సంబంధించి తనే పెద్ద దిక్కుగా, పెద్దవాడంటే మామూలుగా తండ్రితో సమానం అంటారు, అలా తండ్రిలాగే ఈ కుటుంబ బాధ్యతలను గోపాలకృష్ణ అనే ఈ ప్రస్తుతం 8 ఏళ్ల చిన్న పిల్లాడు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్న పిల్లలు ఇక్కడ మనం చంద్రగిరి మండలంలోని గంగుడుపల్లి అనే గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఏదైతే మనం సేపు చెప్పుకున్నామో ఈ గోపాలకృష్ణ అనే అబ్బాయి ఇతనే. మనం చూస్తున్నాం కదా, ఇంత చిన్న వయసులో 8 ఏళ్ల ప్రాయంలో ఆ అబ్బాయి ఒకవైపు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, అలాగే బడికి వెళుతూ కూడా తోటి పిల్లల ముందు తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు, గణపతి అనే చిన్న బాబు, 6 ఏళ్ల బాబు, అలాగే హిమవంతు అని చెప్పి మరో బాబు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఇల్లు చూస్తున్నాం ఈ గంగుడుపల్లిలో. ఈ చిన్న విలేజ్లో ఈ చిన్న ఇల్లు మాత్రమే అది ఉంది, కేవలం సిమెంటు ఇటుకలతో ఒక చిన్న రూము మాత్రమే వీళ్ళకుంది. కటిక పేదరికంలో వీళ్ళు ఉన్నారు. 7 ఏళ్ల క్రితం వీళ్ళ వ్యవహారం, ఈ పిల్లాడు ఆటో తోలుతుంటే దాదాపు 7 ఏళ్ల వయసులో ప్రపంచానికంతా కూడా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్లకు అందాల్సిన సాయం మాత్రం అందలేదు. వీళ్ళిద్దరూ అంధులు కావడంతో కేవలం అంధత్వ పింఛను మాత్రం ఇద్దరికే వస్తుంది తప్ప ఇంకేమీ లేని కటిక పేదరికంలో ఉన్నారు. ప్రస్తుతం మనం ఇల్లు కూడా చూస్తున్నాము, వాళ్ళ ఇల్లు ఇంట్లో కూడా పరిస్థితి కూడా చూస్తున్నాము. చిన్న గది మాత్రమే ఇల్లు, ఇక్కడే వీళ్ళు వంట చేసుకుంటారు, ఇక్కడే వీళ్ళు పడుకుంటారు, ఇక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మొత్తం కూడా ఈ చిన్నపాటి ఈ గదిలోనే వీరి కాపురం జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇలా కటిక పేదరికంలో ఈ పాపిరెడ్డి కుటుంబం ఉంది. 3 పిల్లలతోనూ అంధురాలైన భార్యతోనూ ఆయన జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా అంధులే కావడంతో ఈ పెద్దవాడైన ఈ గోపాలకృష్ణ, ఈ పిల్లాడు అతనికి కుటుంబానికి పెద్ద దిక్కుగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు తమ్ముళ్ళు కూడా ప్రస్తుతం స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఆ తమ్ముళ్ళను కూడా ఇతను తన ఆటోలోనే దిగబెడతాడు, అలాగే తల్లిదండ్రులను కూడా ఆటో నడుపుతూ పోషిస్తున్నాడు. పార్ట్ టైంగా అతను ఆటో నడుపుతున్నాడు. ప్రస్తుతం అతను స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. స్కూల్లో కూడా తోటి పిల్లలతో ప్రతిభావంతమైన పిల్లవాడిగా కూడా ఆ స్కూల్లో కూడా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మనం ఆ ఇంట్లో పాపిరెడ్డి, ఇలా ఏదైతే గోపాలకృష్ణ తండ్రి ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది మీ ప్రస్తుత పరిస్థితి? మీ ఇద్దరు, మీరు కానీ మీ భార్య కానీ పుట్టుకతో అంధులుగా ఉన్నారు, మీ పిల్లవాడు అంటే మీ పెద్ద కొడుకు మీ కుటుంబానికి ఏ విధంగా ఆసరాగా ఉన్నాడు? చాలా మాకు అమేలుగా ఉన్నాడు సార్. మేమిద్దరం, నేను నా భార్య, పూర్తి కళ్ళు కనపడదు. ఒక అడుగు ఆటోనే కాదు, నడిచి వెళ్ళాలన్నా బయట కుప్పేయలేదు, పప్పేయలేదు, అసలు ఏమాత్రం బయట పోవాలన్నా కూడా వాడు ఏలు పట్టుకుంటే దా మేము నడుద్దాం, లేకుంటే మేము నడవలేము. అట్లాంటి పరిస్థితి మా ఇద్దరిది. అతనే పెద్ద కొడుకే, మాకు 4 పెద్ద తండ్రిలాగా, తండ్రి మీ తండ్రి నేను కాదు, వాడు మాకు తండ్రిలాగా అందరిని నడిపిస్తూ ఉన్నాడు. ఏ ఒక చిన్న వస్తువు కావాలన్నా తెచ్చివ్వడం కానీ, ఒక సంపాదన కానీ ఏదైనా కావాలన్నా, ఏదో 10 రూపాయలు 5 రూపాయలు ఏదో టికెట్లు పడితే వాళ్ళు ఇచ్చిన దాంతో ఇంటికి కావాలి సోపు సరిపోయాం కావాలన్నా ఫేస్ట్ అట్లా తెచ్చుకొని జీవనం గడుపుకుంటున్నాము. నాకు 3,000 వస్తుంది, నా భార్యకి 3,000 పింఛను వస్తుంది తప్ప ఇంక ఎటువంటి సహాయం మాకు అందలేదు. ఇప్పుడు ఏమేమి కావాలని మీరు అడుగుతున్నారు? పిల్లలు 3 చదువుకుంటున్నారు, ఇంకా పెద్ద పిల్లోడు ఇంకా అతను ఆటో తోల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏ సహాయం కావాలనుకుంటున్నారు? ఇల్లు కానీ మిగతా అనేక పథకాలను కూడా ఇప్పుడు మామూలుగా వస్తున్నాయి, ఆ పథకాలకు సంబంధించి ఏం కావాలనుకుంటున్నారు? ప్రభుత్వం అంటే మాకు పూర్తిగా ఇల్లు లేదు సార్. ప్రభుత్వం మాకు ఇల్లు కట్టిస్తే మేము జీవనం గడుపుకునే దానికి ఉంది. ఇంక పిల్లల చదువులు చదివించుకుంటున్నాము. అలాగే అమ్మ రేవతి కూడా ఉంది, పాపిరెడ్డి భార్య అమ్మాయి, మా 3 పిల్లలకి తల్లి. మా చెప్పండి, ఎట్లా ఉంది? మీరు కూడా పుట్టుకతో అంధత్వంతో ఉన్నారు, మీరు ఎట్లా, మీరు కుటుంబ పోషణ ఎలా ఉంది, మీరు ఎట్లా ఇల్లు నడుపుతున్నారు? పింఛనీ డబ్బులు పెంచాలా, ఇల్లు కట్టిస్తే మా జీవనం సాగుతుంది సార్. పుల్లి నా పేరు సంపూర్ణ, పాపిరెడ్డి రేఖ అనే వాళ్ళకిద్దరికి కళ్ళు కనపడవు. పిల్లలు 3 వాళ్ళకి పోషించాలని, ఏ చేయాలని, ఆ పిల్లడు గోపాలకృష్ణ అని ఆటో కొడుకు 2 ఏళ్ళుగా పోషిస్తూ చేస్తూ ఉన్నాడు. తిరుపతికి పోవాలన్నా, మండపంపల్లికి 7 పోవాలన్నా, తిరగాలన్నా అబ్బాయి తీసుకెళ్తాడు, తీసుకొని వస్తాడు. నడుచుకొని పోవాలన్నా వాళ్ళ ఇంటికి దారి సకరంగా లేదు. 2 ఏళ్ళుగా తోలుతూ ఉన్నాడు ఆ పిల్లోడు.
ఆ అబ్బాయి గోపాలకృష్ణ. ఆ అబ్బాయికి వచ్చి 8 ఏండ్లు, ఇంకొక అబ్బాయికి వచ్చి 5 ఏండ్లు, ఇంకొక అబ్బాయికి వచ్చి 4 ఏండ్లు అవుతుంది. చిన్న పిల్లవాళ్ళు మరి అదే నాగని చూసి ఎవరికైనా చూడాలన్నా బాధ అనిపిస్తుంది ఖచ్చితంగానే. అది ఏమున్నా చాలా గ్రేట్, మన పెద్దోళ్ళే ఉండే అన్నీ ఉండే సక్రమంగా చేసుకోలేము, నడుచుకోలేము. మన పిల్లలే మనమే పోషించుకొని చదువుకోవాలి చేయాలన్నా ఎంతో కష్టపడతాము. వాళ్ళంతా చిన్న వయసులో అయినా చేసుకొని అంత ఇదిగా తల్లిదండ్రుల మాట ఇనుకొని ఆ పిల్లలు కానీ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అంటే నీకు ఆటో తోలేటప్పుడు భయం అయిదా? రోడ్డు మీదకి వెళ్తావు అంతా తోలుతూ ఉంటావు కదా, ఇంత చిన్న వయసులో ఆటోను కంట్రోల్ చేసుకుంటున్నావు. నువ్వు ఆటో ఏమో చాలా అద్భుతంగా తోలుతున్నావు, బాగా డ్రైవ్ చేస్తున్నావు, కానీ నీకేం అనిపిదా ఈ వయసులో కాళ్ళు కూడా సరిగా అందవు, ఆటో నడుపు తోలటం ఎలా అనిపిస్తుంది? చూస్తున్న అబ్బాయికి ఏం చెప్పాలో కూడా తెలియడంలే, వయసు చిన్న వయసు. ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తి, 8వ సంవత్సరం వచ్చింది, చిన్న వయసు, 4వ తరగతి ప్రస్తుతం అబ్బాయి చదువుతున్నాడు. చదువులో కూడా ప్రతిభగా ఉన్నాడు. పిల్లలు కూడా చూస్తున్నావు, 2 తమ్ముళ్ళు కూడా అతనికి, 2 తమ్ముళ్ళతో అతనికి ఏమి ఈ ప్రపంచం కూడా తెలియదు. కానీ అది దేవుడి, మరి దేవుడు యొక్క మహిమ ఏమో తెలియదు. కానీ ఇంత చిన్న వయసులో ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు, కాళ్ళు కూడా అందవు, కానీ అతను మెయిన్ రోడ్లో నడిపేస్తున్నాడు, హైవేలో నడిపేస్తున్నాడు, ఆటో డ్రైవింగ్ చేస్తూ కూడా అందరినీ కూడా ఆకట్టుకున్నాడు. ప్రతిభావంతమైన ఈ పిల్లవాడు చదువులో కూడా తన యొక్క ఇది చూపిస్తున్నాడు. అటు తమ్ముళ్ళతో కూడా ఖాళీ సమయంలో ఈ విధంగా ఆడుతూ పాడుతూ వాళ్ళతో కొట్లాడుతూ మనం ప్రస్తుతం ఉయ్యాల్లో ఊగుతూ ఇవంతా కూడా ఇంత చిరు ప్రాయంలోనే ఒక ఆటో డ్రైవర్గా అతను కుటుంబాన్ని, 2 అంధ తల్లిదండ్రులను అలాగే మిగతా తమ్ముళ్ళను కూడా అతనే పోషిస్తున్నాడు. సో సుమన్ టీవీ కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి చేయూత అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది ఈ గోపాలకృష్ణ, ఈ బాల ఆటో డ్రైవర్ యొక్క పరిస్థితి. కెమెరామ్యాన్ ఎల్లయ్యతో వర్మ, గంగుడుపల్లె.